COVID-19 ఎఫెక్ట్ కారణంగా లాక్డౌన్ పూర్తిగా అంటే 20వ తారీఖు తర్వాత కొన్ని ఎగ్జెంప్షన్స్ కొన్ని మినహాయింపు ఇస్తానని చెప్పింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ మినహాయింపుల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని మండలాలు ఆల్రెడీ రెడ్ జోన్లుగా ప్రకటించడం కూడా జరిగింది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఉన్న మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆల్రెడీ రెడ్ జోన్గా ప్రకటించిన మండలాల్లో మున్సిపాలిటీలో ఇది కూడా ఒకటి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రజలు ఎంతవరకు లాక్డౌన్కి సహకరిస్తున్నారు శానిటైజేషన్ విషయంలో కానీ పారిశుద్ధ్యం విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు రామ్ కుమార్తో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అంటే పూర్తిగా మీ కంట్రోల్లో ఉందా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారా 80% పబ్లిక్ కరోనా మీద కోవిడ్ మీద టీవీలో ఇచ్చిన అవేర్నెస్ వల్ల వాళ్ళంతా సపోర్టివ్గా ఉన్నారండి మేము చేసే యాక్టివిటీస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆక్తాయిలు మాత్రం వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చిందో నిత్యావసర వస్తువుల కోసం వాటిని మిస్యూజ్ చేసుకొని వాళ్ళు బయట తిరగటం అలా కొంతమంది చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద అందరి మీద కూడా మేము పెనాల్టీలు వేస్తున్నాం అలాగే అరెస్ట్ చేస్తున్నాం కేసులు బుక్ చేస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయండి అలా కాకుండా మనకు నచ్చినట్టు మనం తిరిగితే ప్రభుత్వం కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎంతవరకు ప్రతి ఇంటికి మేము ఒక కాపును కానీ ఒక అధికారిని కానీ పెట్టి వాళ్ళు మానిటర్ చేయలేం మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఎంతమంది మాస్ పాపులేషన్ని మేము కంట్రోల్ చేయాలంటే అది సాధ్యపడదు ఓన్లీ ప్రజల యొక్క సహకారంతో మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రజలందరూ వాలంటీర్గా వచ్చి వాళ్ళకి ఏం కావాలో అవే చూసుకోవాలి ఏవైతే క్లౌడీ స్ట్రీట్స్ ఉంటాయో నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చేటప్పుడు క్లౌడీ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రీట్ని అవాయిడ్ చేసి అలాగే షాపులు కూడా ఏవైతే ఎక్కువ జనాలు రష్గా ఉంటాయో ఆ షాపులను అవాయిడ్ చేసి జనాలు లేని షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవటం జనాలు లేని ఏరియాకి వెళ్ళి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవటం ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డీసెంట్రలైజ్డ్ అయిపోతుంది మొత్తం మార్కెటింగ్ అంతా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కొనుక్కుంటారు షాపుల మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఉండదు దీనివల్ల మీరు మీరే రక్షించబడతారు మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీరు సమాజానికి చేసే ఉపయోగం కంటే మీకు జరిగే ఉపయోగం ఎక్కువ కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ సినారియో ప్రకారం ఈ COVID-19 ఏదైతే ఉందో దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకేదైనా కానీ లైఫ్ కంటే తర్వాతే మనం బతుకుంటే రేపు ఏదైనా సంపాదించుకోవచ్చు అసలు లైఫే లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏదైనా సఫర్ అయితే ఎవరు బాధ్యులు మనమే బాధ్యులం మేము జాలీగా ఎంజాయ్ చేస్తామని కొంతమంది ఆకతాయిలు ఉన్నారు మెంటాలిటీ ఎస్ మీరు మేబీ మీకు ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండొచ్చు మీరు మంచిగా ఉండొచ్చు కానీ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వృద్ధులు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఎప్పుడైనా ఆలోచించారా అది ఆలోచించాలి అధికారులుగా మేము తీసుకుంటున్నాం చర్యలు మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలుగుతాం ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేయగలుగుతుంది వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే దీనికి క్యూర్ దీనికి ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా ఇది రోజు అంతమైపోయేది కాదు ఇది ఎప్పటికీ ఉంటుంది ఒకసారి ఒక జబ్బు మార్కెట్లోకి వచ్చాక అది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది దానికి మందు కనిపెట్టాలంతే వచ్చిన వాడిని క్యూర్ చేయగలగాలి అది చేసే వరకు మందు వచ్చే వరకు మనం ఎవరూ సేఫ్ కాదు ఏ ప్రాంతం సేఫ్ కాదు ప్రపంచం అంతా కూడా ఈ COVID-19కి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది ఈ మే తోడుతో కూడా ఇదేమి ఎండ్ అయిపోదు మే తోడు తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుంది దానికి మీరేం చేయాలంటే మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం మన అవసరాలు ఎంతవరకు తీర్చుకోగలుగుతున్నాం ప్రతి ఒక్కరిని మనం వెలేయాలి మన పబ్లిక్లోకి వచ్చాక ప్రతి ఒక్కడికి కూడా కోవిడ్ ఉంటుందన్న అనుమానంతో వాడికి మినిమం 3 or 4 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి తప్ప అలా కాకుండా మనం దగ్గరగా ఇంటరాక్ట్ అవుతున్నామంటే మనం ఎఫెక్ట్ అవుతాం మన ద్వారా మన ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఈ COVID-19కు ఉన్న అత్యంత ఘోరమైన చర్య ఏంటంటే ఇది కనుక వన్స్ ఇన్ఫెక్ట్ అయితే మన వాళ్ళు మనల్నే పట్టుకొని ఆడవలేని పరిస్థితి మనల్ని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అది చాలా చావు కంటే చాలా భయంకరమైంది అది అందరూ గుర్తుంచుకోవాలి ప్రభుత్వం వెసులుబాటుని అలసుగా తీసుకొని మాత్రం మీరు ఎటువంటి రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమాలు ఏవి చేయకూడదని మా మున్సిపాలిటీ నుంచి విన్నామండి మండపేట మున్సిపాలిటీని రెడ్ జోన్గా ప్రకటించిన తర్వాత శానిటైజేషన్ విషయంలో కానీ లేదంటే ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే విషయంలో కానీ మీరు ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు మేము రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ కాని నుంచి COVID-19 వచ్చిన కాని నుంచి కూడా మేము ప్రత్యేకమైన శానిటేషన్ చేస్తున్నామండి మొత్తం సోడియం హైపోక్లోరైడ్ 2 డేస్లో మొత్తం టౌన్ అంతా స్ప్రే అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం ప్రతిరోజు స్ప్రేయింగ్ వెళ్తుంది అలాగే బ్లీచింగ్ కూడా ప్రతి ఏరియాకి పంపిస్తున్నాం శానిటేషన్ కూడా తీసుకున్నాం అంతేకాకుండా 20% అడిషనల్ స్టాఫ్ను కూడా తీసుకున్నామండి శానిటేషన్లో ఈ టైంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఉండాలి కాబట్టి
ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్తో ఎగ్జిస్టింగ్ శానిటేషనే చేయగలుగుతాం, స్పెషల్ శానిటేషన్ ఏం చేయలేము. అందుకని 20% మ్యాన్ కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. శానిటేషన్ పరంగా ఏమైతే చేసుకోవాలో అన్నీ తీసుకున్నాం. అడ్వాన్స్డ్ ప్రిక్రూట్మెంట్ కూడా చేసాం. ఒక 3-4 నెలల వరకు కూడా మున్సిపాలిటీకి కావాల్సిన సోడియం హైపోక్లోరైడ్ కానీ, బ్లీచింగ్ కానీ, లైమ్ కానీ, అలాగే శానిటరీ వర్కర్స్కి కావాల్సిన గమ్ బూట్స్, సేఫ్టీ గేర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇవి శానిటేషన్ పరంగా మేము తీసుకున్నది. ఒక 3-4 మంత్స్ వరకు కూడా మున్సిపాలిటీ ఇప్పుడున్న స్టాక్తో మేనేజ్ చేయగలుగుతుంది. అలాగే ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించి, ప్రైస్ కంట్రోల్కి సంబంధించి ప్రతి షాప్లోనే మేము ప్రైస్ బోర్డు పెట్టామండి, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం. కిరాణా షాపుల్లో కూడా నిత్యావసర వస్తువులు పెట్టాం, ఆ రేట్కే వాళ్ళు అమ్ముతున్నారు. అలాగే మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్ కూడా డీసెంట్రలైజ్ చేసాం. బాబుజీ స్కూల్లో ఒక రైతు బజార్ పెట్టాం, అలాగే బస్టాండ్లో ఒక రైతు మార్కెట్ పెట్టాం. మున్సిపల్ మార్కెట్లో ఉన్న వెజిటబుల్ మార్కెట్ బాగా కంజెస్టెడ్గా ఉందని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్కి షిఫ్ట్ చేసాం. ఇలా వీటితో పాటు ఒక 15 మెంబర్స్కి పుష్ కార్ట్స్, తోపుడు బళ్ళు మీద అమ్ముకునే వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళని కూడా లైసెన్స్లు ఇచ్చామండి. ఆథరైజ్డ్గా 15% లైసెన్స్తో వీధికి డోర్ టు డోర్ అమ్ముతున్నారు. అలా కాకుండా ఇంకొక 15 మెంబర్స్ అన్ఆథరైజ్డ్గా అమ్ముతున్నారు. 13 పుష్కార్ట్స్ ఉన్నాయండి. 3 మొబైల్ వెహికల్స్ ద్వారా కూడా వెజిటబుల్స్ మార్కెటింగ్ చేస్తున్నాం. ఇలా ఏమైతే చేయగలుగుతాం అన్నీ చేస్తున్నాం. పబ్లిక్ని ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కొని వంకతో బయటకు రాకుండా ఉండకుండా ఉండేందుకు వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఏవైనా మా పెద్ద మార్కెట్స్, జూనియర్ వెజిటబుల్ మార్కెట్స్ కానీ, మున్సిపల్ మార్కెట్ కానీ, ఇలా ఏ మార్కెట్లోకి, సూపర్ మార్కెట్స్ కానీ ఏ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మున్సిపాలిటీ వారు ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్ ఉంటే మాత్రమే అలౌ చేస్తున్నామండి. అలా కాకుండా ఆ పర్సన్ అలౌ చేస్తున్నాం. అలా కాకుండా వేరే కార్డ్స్ ఎవరు కార్డ్స్ లేకుండా ఎవరిని అలౌ చేయట్లేదు. దీనివల్ల మార్కెట్ మీద ఒత్తిడి తగ్గుతుంది, గ్యాదరింగ్ కూడా, పబ్లిక్ గ్యాదరింగ్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి చర్యలు కూడా తీసుకున్నాం. అంటే దుకాణదారుల విషయం కానీ, లేదంటే వ్యాపార వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి కానీ, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 25 రోజులు పైగా అయిపోతుంది. ఈలోపు ఏమైనా లాక్డౌన్ ఉల్లంఘించిన ఘటనలు ఏమైనా మీకు ఎదురయ్యా? ఒకవేళ అడా జరిగితే ఎటువంటి కేసులు నమోదు చేశారు వాళ్ళ మీద? ఎటువంటి ఫైన్లు విధిస్తున్నారు లాక్డౌన్ ఉల్లంఘించిన, అతిక్రమించిన? ఒక కిరాణా షాప్ వాళ్ళు మేము ఏదైతే ప్రైజ్ నిర్ణయించామో దానికంటే ఎక్కువ ప్రైజ్కి అమ్ముతుంటే వాళ్ళ మీద కేసు ఒకటి బుక్ చేసామండి. పర్సనల్గా నేనే రైట్ చేసి తీసుకున్నాం. పోలీసు వాళ్ళు కేసు కూడా బుక్ చేశారు. వాటితో పాటు ఇప్పుడు దాకా ఏవైతే నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ఉన్నాయి, లేదా ప్రభుత్వం ఇచ్చిన టైమింగ్స్లో కాకుండా రిమైనింగ్ టైమింగ్స్లో కూడా షాపులు, దుకాణాలు తీసి ఏవైతే వ్యాపారాలు చేశారో అలాంటి వాళ్ళందరి మీద కూడా చాలా ఎక్కువ ఫైన్స్ వేసామండి. దాదాపు 1 లక్ష రూపాయల పైనే మేము ఫైన్స్ కలెక్ట్ చేసాం మున్సిపాలిటీలో. అవన్నీ కూడా మున్సిపల్ జనరల్ ఫండ్కి క్రెడిట్ కూడా అయిపోయినాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసాం, ఎవరెవరికి ఎంతెంత ఫైన్స్ వేసామని. ఇది ఎందుకంటే ఒక రకమైన భయాన్ని వ్యాపారస్తుల్లో కలిగించడానికి నియమాలు, ప్రభుత్వం ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వ్యాపారం చేసుకునే విధంగా ఈ చర్యలన్నీ చేసామండి. అధికారుల పరంగా చూసుకుంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు, మున్సిపల్ శానిటేషన్ పరంగా మా యాక్టివిటీ మేము చేస్తున్నాం, అలాగే రెవెన్యూ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా టీమ్ కోఆర్డినేషన్ అండి. మండపేట మున్సిపాలిటీలో మెడికల్ వాళ్ళు మెడికల్ చేస్తున్నారు. ఈ COVID-19కి సంబంధించి మేము వాలంటీర్ల ద్వారా డైలీ సర్వే చేయిస్తున్నాం. ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్తాడు, వెళ్ళి ఎవరైనా సింప్టమ్స్ ఉన్నాయా ఏమున్నాయని ఎంక్వైరీ చేస్తాడు. ఇలా చేసి ఏమైనా సింప్టమ్స్, ఫీవర్ కానీ, కఫ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాలంటీర్ వెంటనే వెంటనే అతని యాప్లో, వాలంటీర్ యాప్లో ఎంటర్ చేస్తాడండి. అది నెక్స్ట్ ఫేజు హెల్త్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్తుంది. హెల్త్ సెక్రటరీ ఆ కేసు ప్రతి ఇంటికి వెళ్లకుండా ఏదైతే వాలంటీర్ ఐడెంటిఫై చేశాడో, సింటమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశాడో, ఆ ప్లేస్కి వెళ్ళి వాలంటీర్ వెళ్ళి హెల్త్ సెక్రటరీ వెళ్ళి తన లెవెల్లో తను ఇంకొకసారి వెరిఫై చేస్తుంది. అక్కడ ఏమన్నా హాస్పిటల్ డాక్టర్ అటెండెంట్ అవసరం ఉందనుకుంటే మెడిసిన్ ఆవిడ దగ్గర ఉంటుంది. జనరల్ ఫ్లూ లక్షణాలు అయితే ఆమె మెడిసిన్ ఇస్తుంది. అలా కాదు, ఇది డాక్టర్ అటెండ్ చేయాల్సిన కేసు అనుకుంటే ప్రతి 5 వార్డ్స్ 6 వార్డ్స్కి ఒక డాక్టర్ని పెట్టామండి మేము. వాళ్ళు రోజు కూడా ఇలా నెక్స్ట్ ఏఎన్ఎం లాగిన్ నుంచి, హెల్త్ సెక్రటరీ లాగిన్ నుంచి డాక్టర్ లాగిన్లోకి కొన్ని కేసులు పుష్ అవుతాయి. ఆ కేసులన్నీ కూడా డాక్టర్ వెళ్ళి పర్సనల్ విజిట్ చేస్తాడు, డోర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏమన్నా ట్రేసెస్ అవుతాయా, అతనికి ఏమన్నా అనుమానంగా ఉందా ఈ కోవిడా కాదా అని అతని లెవెల్లో కూడా ఇంకొకసారి, ఆ డాక్టర్ లెవెల్లో కూడా ఇంకొకసారి డెసిషన్ తీసుకుంటాడు.
లేదు అది జనరల్ అంటే మళ్ళీ మెడిసిన్ రాసి వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చేస్తాడు. కాదు ఇది కోవిడ్ లక్షణాలు అంటే వాళ్ళని శాంపిల్స్ కలెక్ట్ చేసి కోవిడ్ టెస్ట్ చేస్తామండి. ఇది ఈ యాక్టివిటీ డైలీ జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఈ యాక్టివిటీ జరిగింది. ఇప్పుడు వాలంటీర్ ఎవరైనా ఫ్లూ లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయిందండి. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని శాఖలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అందులో మీ శాఖ ఒకటి, వేతనాల విషయంలో కానీ ఇతరేతర విషయంలో మీకు క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉంటున్నాయి, ఆ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటున్నారా? ఈరోజు వ్యవస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కోవిడ్ 19 మీద కానీ ఇంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామంటే మా శానిటరీ వర్కర్లు వాళ్ళు ముందుండేది ఉన్న వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి బెటర్ శానిటేషన్ అందించడం, ప్రివెంటివ్ మెజర్స్ ఏమి ఉన్నా కూడా అవి మా శానిటరీ వర్కర్సే చేస్తారు. ఏ యాక్టివిటీ చేసినా శానిటేషన్ పరంగా ప్రివెంటివ్ మెజర్స్ ఏ యాక్టివిటీ చేసినా ఆ యాక్టివిటీ మా శానిటరీ వర్కర్స్ చేస్తారు. వీళ్ళతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఫ్రంట్ లైన్లో ఉండి ఏదైతే ప్రివెంటివ్ మెజర్ ఉందో క్యూర్ చేసేది ఒక పర్సన్ ఐడెంటిఫై అయ్యాక డాక్టర్ గారు తనని క్యూర్ చేయగలుగుతాడు. కానీ ఆ వ్యక్తిని హోమ్ క్వారంటైన్లో పెట్టడం కానీ అతని మీద నిత్యం మానిటరింగ్లో ఉంచడం కానీ ఇదంతా యాక్టివిటీ ఏఎన్ఎం, ఆశా వర్కర్లు చేస్తున్నారండి. వాళ్ళు చేసే యాక్టివిటీ చాలా అద్భుతం. అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉండటం వల్ల, మున్సిపాలిటీలో ఉండటం వల్ల మాకు చాలా పనులు ఈజీ అయినాయి. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోగలం వాలంటీర్ ద్వారా మాకు ఏం జరుగుతుంది ప్రతి ఇంటికి. ఒక నైట్ ఎవరైనా ఒక పర్సన్ వస్తే వాలంటీర్ దగ్గర మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈ పర్సన్ పలానా ఏరియా నుంచి వచ్చాడని. అది మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా మా దగ్గరికి వస్తుంది. మేము వెంటనే వాళ్ళని హోమ్ ఒకసారి మా హెల్త్ సెక్రటరీ వెళ్ళి విజిట్ చేసి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి ఐడెంటిఫై చేసుకొని, సిమ్టమ్స్ ఉన్నప్పటికీ సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెడుతున్నామండి. నాన్ లోకల్ ఎవరు వచ్చినా అలా వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. అంత ఆ విధంగా కూడా మా హెల్త్ వర్క్ హెల్త్ సెక్రటరీ, ఆశా వర్కర్సు, మా శానిటరీ వర్కర్సు వీళ్ళు చేసేవి రీప్లేస్బుల్ కాదు. అవి వాళ్ళకు మాత్రమే సాధ్యపడతాయి. ఇంకొకరిని వచ్చి తీసుకొచ్చి చేయించే క్రియ కూడా కాదు. వాళ్ళకి ఎంత చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి ఎదరోళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది శాలరీకో లేదా ఇంకేదో గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్కో సంబంధించింది కాదు, అంతకు ఎందుకంటే ఎక్కువైంది. మేమంతా అధికారులము, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఏదైనా పై లెవెల్లో మానిటర్ చేస్తాము, ఇంకేదైనా చేస్తాం. కానీ ఫీల్డ్లోకి వెళ్ళి రియల్గా ఫైట్ చేసేది వాళ్ళు. వాళ్ళ సేవల్ని ఎంత పొగిడినా కూడా తక్కువ అవుతుంది. కోవిడ్ 19 ఎఫెక్ట్ అంటే ప్రధానంగా ఒక శాఖ ఉందంటే అది మున్సిపల్ శాఖ. వాళ్ళు అందించే సేవలు కంప్లీట్గా కరోనా బారిన ప్రజలు పడకుండా చూసే విషయంలో పూర్తిగా శానిటైజర్ కార్మికుల దగ్గర నుంచి, శానిటైజేషన్ కార్మికుల దగ్గర నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కూడా పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. వాళ్ళు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలోనూ, అలాగే ఈ లాక్డౌన్ విషయంలో కూడా ప్రజల నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయి. ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఈ పరిధిలో మొత్తం మున్సిపల్ ప్రాంతంలో కూడా కరోనా నుంచి రక్షించేందుకు ప్రజలకు సేవలు అందించే ఒక ముఖ్య విభాగం మున్సిపల్ విభాగం కాబట్టి, మున్సిపల్ శాఖ కాబట్టి కమిషనర్ గారు చెప్తున్నారు విషయం అయితే అది ప్రజలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళకి. అలాగే వీళ్ళకు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేయడంలో, అప్రమత్తం చేయడంలో, నిత్యావసర విషయాలు సరుకుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కడకుండా తీసుకునే జాగ్రత్తల విషయంలో కూడా మండపేట మున్సిపాలిటీ అయితే ఒక మంచి స్థానంలోనే ఉందని చెప్పాలి. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటీవీ మండపేట నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.